हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एंड्रॉइड यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे व्हाट्सएप लो एक्कुवगा चैटिंग चेस्तू उंटे ई वीडियो मीकु चाला सूपर गा वर्क अवुतुंदी। एंदुकंटे चाला मंदी इप्पुडुन्न सिचुएशन लो वाळ्ळ ऑनलाइन स्टेटस अनेदी एटुवंटि सेटिंग अनेदी चेयकुंडा एदुटु वारिकी वाळ्ळ ऑनलाइन स्टेटस अनेदी कनिपिंचकुंडा चेसुकोवालनि अनुकुंटू उंटारु। सो अटुवंटि वारिकी ई ट्रिक अनेदी चाला यूज अवुतुंदी। सो मीरु एटुवंटि सेटिंग अनेदी चेसुकोवाल्सिन अवसरं लेदु। सिंपल प्रासेस लो मीरु ऑनलाइन लो उन्ना कूडा ऑफलाइन लोने वेरे वाळ्ळतो चाट चेसुकोवच्चु। पर्टिक्युलर व्यक्तिकी मी ऑनलाइन स्टेटस अनेदी कनिपिंचदु। सो దీనికోసం ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। అంతకంటే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ లో 3500 రూపాయస్ కి సంబంధించిన ఒక ఇయర్ బడ్ గివ్ అవే అనేది రన్ అవుతుంది। సో మీరు పార్టిసిపేట్ చేయకుంటే అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని గెలుచుకోవచ్చు। అయితే ఇప్పుడు మనం ఆన్లైన్ స్టేటస్ ని ఎలా హైడ్ చేసి ఆఫ్‌లైన్ లో మనం చాటింగ్ చేయాలనేది క్లియర్ గా తెలుసుకుందాం। అయితే ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక అప్లికేషన్ అయితే మొబైల్ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి। అది మీ మొబైల్ ఫోన్ లోనే। సో దానికి సంబంధించి అంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది। అక్కడ క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి। వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ పర్మిషన్స్ ని అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది। సో భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు। సింపుల్ గా స్వైప్ చేసి ట్యాప్ చేసి ఇక్కడ నుంచి టోటల్ గా ఈ పర్మిషన్స్ అన్నింటిని మీరు ఎనేబుల్ చేయండి। వన్స్ మీరు ఈ మూడు పర్మిషన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి। సో ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది ప్రాపర్ గా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది। సో దీని తర్వాత ఇప్పుడు మన ఆన్లైన్ స్టేటస్ కనిపించకుండా మనం చాట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే మనకు మెసేజ్ చేస్తారో, ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మెసేజెస్ అనేవి వస్తున్నాయి, కానీ మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే వాట్సాప్ వస్తుంది, అలాగే ఒక బబుల్ టైప్ లో కూడా మనకు ఒక చాటింగ్ ఐకాన్ అనేది బబుల్ ఐకాన్ అనేది రావడం జరుగుతుంది। సో మీరు వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఈ బబుల్ ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి చాట్ చేయడం గనుక స్టార్ట్ చేస్తే, సో చూడొచ్చు ఇక్కడ వాళ్ళకైతే ఆన్లైన్ స్టేటస్ అనేది కనిపించడం లేదు। సో ఇక్కడ నుంచి నేను మెసేజెస్ అనేవి పంపిస్తున్నాను। సో మెసేజెస్ అనేవి రిసీవ్ అవుతున్నాయి। సో మీరు టాప్ సైడ్ లో చూడొచ్చు మీకు ఎటువంటి ఆన్లైన్ స్టేటస్ అనేది కనిపించడం లేదు, కానీ మెసేజెస్ మాత్రం వెళ్తున్నాయి। సో ఇలా మీరు చాలా సింపుల్ గా ఈ ఒక్క అప్లికేషన్ ని యూస్ చేసి మీ ఆన్లైన్ స్టేటస్ ని మీరు హైడ్ చేసుకోవచ్చు। మీకు కావాల్సిన వ్యక్తితో మీరు చాలా సింపుల్ గా సెక్యూర్ గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। సో చాలా మంది దీనికోసం అయితే సర్చ్ చేస్తున్నారు। ఒకవేళ మీరు వాట్సాప్ లో మీ ఆన్లైన్ స్టేటస్ కనిపించకుండా సో మీరు చాటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ట్రిక్ ని అయితే మీరు ఫాలో అవ్వండి। అయితే ఓవరాల్ గా వాట్సాప్ కి సంబంధించి నేను మీకు ఒక మంచి ట్రిక్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను। ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।